అంటే విఎఫ్ఎక్స్ కూడా విఎఫ్ఎక్స్ కాదు అనిపించేలాగా చేయడమే ఆ విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్ యొక్క స్పెషాలిటీ అయి ఉండాలి. లేదు అంటే అదేదో సినిమాలో పెట్టినట్టు అదేంటయ్యా పులి చాలా ఒరిజినల్ గా ఉంది నువ్వు చేసినట్టు ఎలా తెలుస్తుంది అని అంటే అలా అయిపోయేది. సో ఎవ్రీథింగ్ ఇస్ సో వెరీ వెల్ అలైన్డ్. సో అందుకనే అంత ఆ బ్యూటీ ఆఫ్ ద ఫిల్మ్ మనకు కనిపిస్తుంది తెర మీద కూర్చున్న ప్రతి వాళ్ళకి, తెర ముందు కూర్చున్న వాళ్ళకి. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్ దట్ ఇట్ ఇస్ హాంటింగ్ అనమాట. ఇప్పటికీ కూడా నాకు చూసి ఐ థింక్ రిలీజ్ అయిన రోజు చూసాను, ఆ తర్వాత నుంచి కూడా ఇట్స్ స్టిల్ హాంటింగ్ మీ ఎవ్రీ సీక్వెన్స్. ఇంకొకటి, దావూది సాంగ్ పెట్టలేదు ఎందుకు మనకి? ఇప్పుడు ఏమైనా యాడ్ చేస్తారా? యాడ్ చేసే ప్రయత్నం అయితే ఉంది, కాకపోతే దానికి సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది. అదే మనం ఇష్టం వచ్చినట్టు యాడ్ చేసేసుకోలేము. సో సెన్సర్ ఫార్మాలిటీస్ ఉంది, అండ్ పైగా ఇట్స్ నాట్ వన్ లాంగ్వేజ్, ఇట్స్ ఫైవ్ లాంగ్వేజెస్ అవుట్ కదా. సో సెన్సర్ టేక్స్ టైమ్. దావూది పాట తీసేయడానికి ఇట్ వాజ్ అ కలెక్టివ్ డెసిషన్ అండి, నాది, శ్రీకర్ ప్రసాద్ గారిది అండ్ శివది. సినిమా చూస్తూ ఉంటే కథ చాలా సీరియస్ గా ట్రావెల్ మొదలైపోయింది అప్పుడే. అప్పుడే కథ సీరియస్ గా టేక్ ఆఫ్ అయింది. ఆ టేక్ ఆఫ్ జరుగుతుంటే అందరికి వి ఫెల్ట్ ఇట్ వాజ్ అ బ్రేక్. మామూలుగా యూజువల్ గా అయితే అందరికి డాన్స్ చేస్తే బాగుంటుంది కదా, ఎన్టీఆర్ డాన్స్ చేస్తే బాగుంటుంది కదా అని ఉంటుంది. డాన్స్ అద్భుతంగా ఉండింది, కానీ ఎందుకో మాకే బ్రేక్ అనిపించింది. ఓకే, వి ఫెల్ట్ లేదు కథని చెప్పే ప్రయత్నంలో మనం అడల్టరేట్ చేయకూడదు, కరెక్ట్ కాదేమో అది. అంటే కథలోంచి కాసేపు బయటకు తీసుకొచ్చి మళ్ళీ తీసుకెళ్తాం కదా కరెక్ట్ అని. That's the very biggest sacrifice. Kani, I think because I ain't dance number paiga. Correct. అంటే ఆ సాంగ్ ని బయట చూసి ఎంజాయ్ చేసాము, అండ్ ఒక రకంగా నాలాంటి ప్రేక్షకులకి అయితే మీరు సక్సెస్ సాధించారనే చెప్పాలి. నాకు గుర్తురాలేదు ఈ సాంగ్ ఉంది కదా రాలేదు కదా అనే విషయం. నాకు తర్వాత వచ్చిన తర్వాత ఆలోచన ఈ సాంగ్ నేను చూడలేదు ఏంటి, అప్పుడు ఆలోచించానే, కానీ ఇట్ ఈస్ నెవర్ హిండరింగ్ మై థాట్ దట్ ఇప్పుడు దావూది వస్తుంది, ఇప్పుడు దావూది సాంగ్ వస్తుంది అనేది రాలేదు. ప్రేక్షకులు ఎప్పుడు ఆయన డాన్స్ ఆడటం అనేది వాళ్ళ సినిమాలో వాళ్ళ భాగంగా ఫీల్ అవుతారు కాబట్టి, సినిమా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ఆ పాట కూడా చూడాలని ఉంది అనేది డెఫినెట్ గా ఉంటుంది డిమాండ్. అండ్ అందులోనూ మనకి అనిరుద్ధ్ గారు అండ్ రామ్జోగే శాస్త్రి గారు ఈయన లిరిక్స్, ఆయన ఇచ్చినటువంటి మ్యూజిక్ అసలు పెన్ను పెట్టి రాసినట్టు లేదు, ఒక పంతం పట్టి రాసినట్టుగా. ఆ ఫియర్ సాంగ్ కానీ ఎవ్రీథింగ్, ఎస్పెషల్లీ ఆయుధ పూజ పాట, ఆయుధ పూజ పాట బాబు అసలు రామ్జోగి శాస్త్రి గారికి అయితే దండ పెట్టేయాలి. ఆ పాట కొంచెం రావడం లేట్ అయింది బికాస్ అనిరుద్ధ్ వాజ్ ఆల్సో వెరీ బిజీ, ఆయన హీ వాజ్ ట్రావెలింగ్ టు దట్ షోస్ ఇన్ అమెరికా. ఆ సాంగ్ అవుట్పుట్ రావడం లేట్ అయింది. ఎల్లుండి సాంగ్ చేయాలి, ఈ రోజు సాంగ్ పంపించాడు ఆయన, రేపటికెళ్ళా రికార్డ్ చేసేసి ఎల్లుండికెళ్ళా పాట మొదలు పెట్టాలి, డేట్స్ లేవు, సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడిపోతుంది, త్వరగా అవ్వగొట్టాలి పాటని. అసలు అమ్మో ఇంకా అంటే ఇంకా ఆయన మామూలుగా అయినా సరస్వతి పుత్ర అని అంటారు, ఆ రోజు మాత్రం బిలీవ్ చేశాను ఇక్కడ నేను అన్నాను బాబోయ్ దండం పెట్టేయాలండి మీకు, అసలు నిజంగా సరస్వతి పుత్రుడే మీరు. పాట ఈ రోజు వచ్చింది గంటలో, అంత అద్భుతమైన పాట రాశాడంటే ఆయనకి ఏమైపోయిందంటే దేవరా మూవీలో ట్రావెల్ అయ్యి కథ వింటూ క్యారెక్టర్స్ గురించి అండర్స్టాండ్ చేసుకుంటూ ఆయనకి నరనరాన ఎక్కేసింది. ఆయన ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. మేమైనా కనీసం బయటికి లోపలికి వెళ్తున్నాం కానీ ఆయన లిటరల్ గా ఎర్ర సముద్రంలో బతుకుతున్నాడు ఆయన. అందుకే అంత పవర్ఫుల్ గా రాయగలిగాడు ఆయన. అండ్ దట్స్ వై ఈ రోజు ఆ పాటగా అప్లాజ్ కూడా వచ్చింది. ఆయుధ పూజ సాంగ్, అందులో పర్ఫార్మెన్స్, అంటే ఎవ్రీథింగ్ మిక్స్డ్ టుగెదర్ అంటారు చూసారా. సరస్వతి పుత్రుడు రామ్జోగి శాస్త్రి గారు రాసిన పాటకి ఆ నటరాజస్వామి పుత్రుడు గణేశాచార్య గారు మేజర్ అదే. బట్ యువర్ పర్ఫార్మెన్స్ అండ్ యా గణేశాచార్య గారు మీ కాంబినేషన్ కూడా ఫస్ట్ టైం ఆయన పాప ఎప్పటి నుంచో ఇస్ బీన్ వెయిటింగ్. ఫస్ట్ టైం ఈ పాట కలిసినప్పుడు మీటింగ్ లో కూర్చున్నప్పుడు ఆయన ఇస్ బీన్ టెలింగ్ నేను అసలు చాలా సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను ఒక పాట చేయడానికి మీతో, నాన్న మంచి పాట దొరికింది మాస్టర్ జీ మనకి అని అంటే ఆయన అసలు ఆ పాట విన్న దగ్గర నుంచి ఇంకా అసలు పూలకొండలోనే ఉన్నాడు ఆయన. నాకే కొత్త ఉంది డైరెక్టర్ నేను మంట ముందు కూర్చొని ఈయన పెర్ఫామ్ చేసే విధానం చూస్తుంటే బికాస్ ఐ నెవర్ సా హిమ్ లైక్ దాట్. స్టైల్ ఉంటుంది, యూనో గ్రేస్, ఇదే వైల్డ్ గా ఓపెన్ అయ్యి చేయాల్సిన పాట వాళ్ళు. అంటే ఆల్మోస్ట్ ఒక తాండవం లాగా, ఒక పూనకొచ్చు కదా, ట్రూ టు ది క్యారెక్టర్. ఇంకా దేవరే తప్ప ఎన్టీఆర్ కంపేర్ ఆ పాటలో. అవును కరెక్ట్. అండ్ ఎక్స్ప్రెషన్స్ మ్యాచ్ టు ద ఫుట్ వర్క్ వాస్ బ్రిలియంట్ అన్నమాట. అండ్ పెద్ద ఎన్టీఆర్ గారి స్టెప్ ని తీసుకొని రావడం అది ఇంటెన్షనల్ గా కాదు అసలు, అది అందరు కనెక్ట్ అయిపోయారు అలా, కానీ బట్ ఇట్ వాస్ నెవర్ తాత గారిది ఇమిటేట్ చేయాలనేది చేసింది కాదు అది. మనకు కూడా తెలియదు అది ఉందా నేను అనుకోలేదు. బట్ అది తర్వాత ఎప్పుడైతే పాట రిలీజ్ అయిందో దాని తర్వాత ఎప్పుడైతే ఫ్యాన్స్ అందరు చూసి
ఇది తాతగారు లాగా పెద్ద ఎన్టీఆర్ గారు స్టెప్ లాగా ఉందన్నారు, అప్పుడు రియలైజ్ అయినా అవునా? అసలు నాకు మేము అసలు అనుకోలేదు, అది ఇంటెన్షన్ గా చేసింది కూడా కాదు అది. అదే ఆయన ఏదో ఫీల్ అయ్యాడు ఈ లోపల పెట్టుకోవాలి, ఇది ఇలా అనుకోవాలి, జుట్టు సవరించుకోవాలి, దీన్ని ఇలా లోపల పెట్టుకోవాలి అని ఆయన స్టైల్ గా ఫీల్ అయ్యాడు. ఇంకా అక్కడి నుంచి ఇలా వచ్చింది అది. అది వచ్చేసరికి అది ఇంకా మాకు నిజంగా అసలు ఇంటెన్షనల్ గా కానే కాదు. అంటే బై డిఫాల్ట్ డిఎన్ఏలో ఎలా వచ్చేస్తుంది సరే. అంటే ఆ మూమెంట్ ని భలే ఎంజాయ్ చేశారు అండ్ త్రూ అవుట్ ఆ సాంగ్ అంతా కూడా. నాకు ఎప్పుడైతే ఆ మూమెంట్ చూపించారో నేను రాసి పెట్టుకోండి మాస్టర్ జీ, నేను చెబుతూ కూడా ఈ పాట మాత్రం చాలా చొక్కలు చిరిగిపోతాయి. చాలా అంటే చాలా డాన్సెస్ చేసాము సుమా, లైక్ కింద పడ్డాళ్ళు, మీద పడ్డాలు, మోకాల మీద డేకేయడాలు, నడుము నడుము పడిపోయేలాగా బెండ్ చేసేయడాలు, ఇవన్నీ అయిపోయింది. బట్ దేర్ సంథింగ్ ఎల్స్ బియాండ్ దాట్ అండ్ ఐ నాకు నాకు ఆ పాట చేసిన రోజు అర్థమైపోయింది ఈ పాట మాత్రం నా కెరియర్ ఉన్నంతకాలం గుర్తుండిపోతుంది అన్నమాట. Yes. 100% అండ్ ఐ థింక్ ఈరోజు దానికి వచ్చిన రెస్పాన్స్ కానివ్వండి, సినిమా థియేటర్లో అభిమానులు చూసి ప్రేక్షకులు చూసి దానికి ఇచ్చే రెస్పాన్స్ కానివ్వండి, ఇంకా అర్థమైపోయింది ఆ రోజు ఈ పాట మాత్రం ఉండిపోతుంది, నా కెరియర్ ఉన్నంత కాలం ఈ పాట ఉండిపోతుంది. అండ్ మీకు ఇంజరీ కూడా అయింది కదా ఆ సాంగ్? నాకు ఆ సాంగ్ అప్పుడు రెండు పాటలు అంటే ఆ పాటకి మేజర్గా ఏమైందంటే ఈ కత్తి తిప్పేది ఏదో ఉండింది, అది లెఫ్ట్ హ్యాండ్ తో తిప్పినప్పుడు మరి వర్క్అవుట్ వల్ల కొంచెం స్ట్రెయిన్ అయి ఉందో ఏంటో తెలియదు కానీ ఇలా అన్నప్పుడు ఇదైపోయింది. సో ఇక్కడ కరెక్ట్ గా టెండన్ స్ప్రెయిన్ అయింది, సో దాన్ని కాస్ట్ కట్టేశారు హీలింగ్ బెటర్ గా ఉంటుంది అని. అందుకే ఆ స్టెప్ ఒకటి, రెండే రెండు స్టెప్లు, లాస్ట్ ఇది కత్తి పెట్టుకుని చేసేది చెయ్యి వెనకాల ఉంటుంది. అది ఎందుకంటే మొత్తం కాస్ట్ ఉంది కాబట్టి ఆ కాస్ట్ కనిపించకుండా చెయ్యి వెనకాల పెట్టుకుని ఒక కత్తితో చేసాం. ఎంత విచిత్రం అంటే ఆయన 4 days 5 days సాంగ్ కదండి, 4th day అయింది అది కత్తి, ఇంకా ఇంకా ఆయన స్కాన్ చేయించలా, రేపు మార్నింగ్ చేపిద్దాం లేకపోతే ఇవాళ మిడ్ నైట్ చేపిద్దాం అనుకున్నాను. అప్పుడే అప్పుడు మాత్రం ఈ హ్యాండ్తో ఎగరేశారు, ఎగరటం బా అంటాం ఆ కింద చిన్న మోకాల మీద ఉండే స్టెప్ ఉంటుంది ఇలా అనుకున్నది, లెఫ్ట్ హ్యాండ్ తో పైకి కొట్టుకోవటం ఇలా, అది అయిపోయింది ఆ స్టెప్ అయిపోయి నెక్స్ట్ డే చూస్తే డాక్టర్ చిట్టుపట్లు కట్టేసేయాల్సిందే అన్నారు. అదృష్టమే ఆఖరి రోజు ఆ 2 steps ఆయన కాబట్టి ఇలా పెట్టి ఇలా చేసేస్తాను స్టెప్ అని అసలు చేయటం I think what drives you is okati the passion that you have towards dance and ee cinema ane art meeda and alage deenni prekshakulu chusinappudu mee fans chusinappudu vaalla reaction I think that's what drives you kada absolutely asala and ivalla adhe jarigindi kuda nenu chaala sarlu anna naaku maybe chaala vishayalu gunchi maatladadam telusu naaku knowledge undi but naaku telisedi naaku ishtapadi chesedi only acting okate. సో యాక్టింగ్ కోసం ఇంకా ఏదైనా ఇంకా కెమెరా కోసం ఇంకా దేనికైనా అన్నట్టుగా. ఈ హ్యాండ్ ప్రస్తావన వచ్చినప్పుడు మరి సైఫ్ అలీ ఖాన్ గారు అండ్ తారక్ మధ్యలో ఒక సీక్వెన్స్ వాళ్ళకి బరిలో దిగి ఫైట్ జరుగుతుంది, అంటే ఫైట్ వాళ్ళు రాత్రి మొదలు పెడితే తెల్లారిపోతుంది అనమాట, అక్కడ ఒక చెయ్యి కట్టేస్తారు కదా, అప్పుడు డౌట్ వస్తుంది నాకు ఇది ముందు జరిగిందా వెనక జరిగిందా. కాదు అది ముందు ఎప్పుడో తీసాం, ప్రతి సినిమాకి ఒకటి తగులుద్ది మనకి పూర్తి అవ్వదు, ఫస్ట్ నుంచి కూడా సతాయిస్తూ ఉంటుంది మనల్ని, ఇది ఈ రోజు అయిపోవాల్సింది, ఒక సీన్ గానీ ఒక ఎపిసోడ్ గానీ ఒక పాట గానీ ఒకటి మిగిలిపోద్ది. మనం ఎప్పుడో ప్లాన్ చేస్తాం సినిమా ఫస్ట్ సినిమా మొదలు పెట్టిన రోజు ప్లాన్ చేసింది ఇది, అది సినిమా ఆఖరి రోజుకి అయింది అది, ఏది ఈ పాట ఆయుధ పూజ పాట, అందులో ఒక బిట్ మాత్రం సైఫ్ అలీ ఖాన్ నేను ఆయన ఇద్దరం కొట్టుకుని కింద పడిపోయిన తర్వాత దేవుడు అడిగినాడంటే చెప్పినాడు అని ఉంటుంది, ఆయన చేయి పట్టుకొని లేపు, అక్కడ చూస్తే షర్ట్ కిందకు ఉంటుంది, అక్కడ కట్టుంది కాబట్టి షర్ట్ కిందకి దింపే సాంగ్ అప్పుడు తీసాను. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసిన తర్వాత మళ్ళీ వెళ్ళి చూస్తారు ఇంకా నరకండి. డాన్స్ అంటే సెటిలిస్ట్ అబౌట్ లిటరల్ గా కొట్టుకోవడం, ఇంకా ఆల్మోస్ట్ అలాగే దుమ్ము కింద పడాలి కొట్టుకోవాలి బ్లడ్ అసలు అమ్మో. నేనైతే వీళ్ళ దరిదాపులకు వెళ్ళేవాడు కాదు అండి, విసుకుంటా సైఫ్ అలీ ఖాన్ గారికి ఒకటే సారి, నాకే దరిద్రం రెండు సార్లు అంటే ఇప్పుడు దేవరగా కొట్టుకోవాలి తర్వాత వరగా కూడా కొట్టుకోవాలి రెండు సార్లు కదా, నాకు రెండు సార్లు అది కరెక్ట్. సైఫ్ అలీ ఖాన్ గారికి అయితే ఒకసారి, నేను 2 సార్లు వెళ్ళాల్సి వచ్చింది ఆ దుమ్ములో. ఆ దుమ్ము సీక్వెన్స్ ఎన్ని రోజులు జరిగింది? అబ్బో అది అది కూడా చాలా రాత్రులు, అది నైట్సే కదా, 7-8 nights అది, ఆ వరాది కూడా ఒక 7-8, సో మొత్తం కలిపి రెండు కలిపి ఒక 14-15 రోజులు రాత్రులు రెండు కలిపి. అండ్ పీటర్
నిజంగా ఐ హావ్ టు హ్యాట్స్ ఆఫ్ టు పీటర్ ఫర్ దిస్. ఈ రోజు ఫైట్స్ లేకపోతే ఓన్లీ దట్ ఆల్మోస్ట్ మేజర్ ఫైట్స్ అన్ని ఆయనే చేశాడు. ఒక్క కోస్ట్ గార్డ్ ఎపిసోడ్ ఏదైతే ఉంటుందో, అంటే వీళ్ళందరూ చంపేస్తుంటే దేవర్ తిరగబడతాడు, ఆపుతాడు వీళ్ళందరూ, అది మాత్రం అనలర్స్ చేశాడు. ఈ ఇంటర్వెల్ బ్లాక్ అవనివ్వండి, ఆ చేజ్ ఒకటి ఉంటుంది దేవర ఎస్కేప్ అయిపోయేది, అది ఈ ఆయుధ పూజ ఫైట్, ఇదంతా మాత్రం పీటర్. ఐ మీన్ ఈ రోజు యాక్షన్ గురించి మాట్లాడుతున్నారంటే మేజర్ క్రెడిట్ హ్యాస్ టు గో టు పీటర్. అండ్ వాటర్ మీద అండర్ వాటర్ జరిగిన ప్రతిదీ చేసింది సాల్మన్. ఓకే, అంటే ఆ షాక్ ఫైట్, ఆ షాక్ దంతా చేసింది సాల్మన్. సో వాటర్ మీద మీరు చూస్తున్న బోట్స్ అవ్వచ్చు, ఆ బోట్ మీద వెళ్ళడం అవ్వచ్చు, బోట్ పుల్లింగ్స్ అవ్వచ్చు, ఆ ఎండ్ ఆఫ్ ద మూవీ ఆ అండర్ వాటర్ జరిగిన సీక్వెన్స్ అంతా అవ్వచ్చు, అదంతా సాల్మన్ డిజైన్ చేసింది. ఎవ్రీథింగ్ ఆ షార్క్ మీద రిగ్ చేయడం కావచ్చు, అదంతా ఎవ్రీథింగ్ వాజ్ ఆ షార్క్ అయితే ఇట్ వాజ్ అ వెరీ న్యూ థింగ్ వీడెడ్ ఇట్స్ కాల్డ్ డ్రై ఫర్ వెట్ ఆక్వామెన్ లో వాడారు ఆ టెక్నిక్. సో మనం ఏం బేసిక్లీ ఆర్ నాట్ ఇన్ వాటర్, ఓకే, డ్రైగా మామూలుగా ఉండి హెయిర్ కంతా ఒక ఇది పెట్టేస్తారు నెట్ లాంటిది. సో వెరీ కాంప్లికేటెడ్ సీజీ వర్క్ అది. సో డ్రైగా షార్క్ అంతా రిగ్ మూవ్ అవుతుంది, నేను అంతా ఇలా కదిలేస్తుంటాను, ఆ డ్రైని వాటర్ చుట్టూ క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసింది కాక హెయిర్ ని వేవ్స్, ఆ హెయిర్ ని కూడా క్రియేట్ చేయాలి మొత్తం. సో బేసిక్ అక్కడ చూస్తే ఆ షార్క్ మూమెంట్ దగ్గర మూమెంట్ ఉంది, ఆ షార్క్ లైఫ్ మూమెంట్ దగ్గర నుంచి ఎక్కింది, అదే ఆయన షార్క్ మీద ఎక్కి కూర్చుని వాటర్ లోపల తెప్పలేము అట్లా మనం. సో దాని వరకు బయట వాటర్ లేకుండా డ్రై ఫర్ వెట్, డ్రై ఫర్ వెట్, అది అది ఆయన పెట్టి తిప్పి 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 తిప్పి. బట్ ఆయన షార్క్ కి తాడేసిందంతా ఆయన వాటర్ లోపలే, అదంతా లోపల అది వాటర్ లోపల ఓన్లీ ఆ షార్క్ ని దాన్ని మెనూవర్ చేయదు, ఇలా పట్టుకుని ఇలా పైకి ఎక్కుతాడు, పైకి ఎక్కి ఇలా వెళ్తూ ఉంటారు, అంతవరకు మాత్రమే డ్రై ఫర్ వెట్. తర్వాత మిగతా అంతా దోలు తీర్చారు, ఓ 30 రోజులు అండర్ వాటర్ పొద్దున్నది నుంచి రాత్రి 8 వరకు. సో చూసేది షార్క్ క్రియేషనే గానీ, బట్ ఆయనకేం సుఖం లేదు, అదే ఆయనకి షార్క్ పెట్టేశాం, అదే డమ్మీ షార్క్. సో హీడ్ షార్క్ తో లెగవటం కూడా యాసిడ్ తీయాలి, వాటర్ నుంచి లేపేమైన అట్లా. సో ఆ షార్క్ ఉంది, దానికి ప్రాణం పోసింది వేపేస్ కాదు, ఆయన మాత్రం వాటర్ లో. అసలు ఒక్కొక్కటి వింటూ ఉంటే ఒక్కొక్క సీక్వెన్స్ కోసం మాకు ప్రేక్షకులుగా మేము చూసేస్తాం అంతే, వీళ్ళు జస్ట్ వాచ్ ఇట్, ఆ బాగా చేశారు బాగా చేయలేదు ఇవన్నీ మాట్లాడుకుంటాం, కానీ ఎంత ప్రాణం పెట్టి చేయాల్సి వస్తుంది లైట్ మెన్ల దగ్గర నుంచి డైరెక్టర్ వరకు, ఎవ్రీబడి ఫర్ ఈచ్ సీక్వెన్స్ టు కమ్ సో వెరీ పర్ఫెక్ట్లీ ఇంపెకబుల్లీ. అంటే కానీ ఇలాంటి రెస్పాన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇంకా చాలా హ్యాపీగా ఉంటాం, పడ్డ కష్టం మొత్తం మర్చిపోతాం. ఎగ్జాక్ట్, అదే రెస్పాన్స్ రాలేదనుకో అబ్బా కష్టపడిపోయాం ఇంత కష్టపడ్డామే అనిపిస్తుంది. అండ్ ఇందాక కోస్ట్ గార్డ్ విషయంలో మాట్లాడినప్పుడు శివగారి రైటింగ్ అంత బ్యూటిఫుల్ గా ఉందంటే, అప్పటి వరకు మీరు కూడా ఆ టీంతోనే ఉన్నారు, ఆ వైలెంట్ యాక్టివిటీస్ చేయడంలోనే ఉన్నారు, కానీ ఆయన చెప్పినటువంటి ఒక్క డైలాగ్ చాలు మీలో ఆ మార్పు తీసుకొస్తుంది అనేది సో బ్యూటిఫుల్. దేవర ఫస్ట్ నుంచి కూడా మార్పును కోరుకుంటున్నాడు సుమా, ఇట్స్ నాట్ లైక్ దేవర చెప్పక ముందు కూడా తను కొడుకు అడిగినప్పుడు అయ్యా నాకు ప్రచారి మీ నాయన కదా మా తాత కథ చెబుతుంది నాకు, మా నాయన కథ చెప్పు దేవర కథ చెప్పంటే చెప్పుకున్నంత కథలు లేవురా అంటాడు. దేవర ఆల్రెడీ చాలా గిల్టీలో ఉన్నాడు, అంటే మనం ఎలాంటి సోల్జర్స్ మనం, ఎలాంటి వీరులో మనం ఫైనల్ గా ఎంత నీచానికి దిగజారిపోయావు మనం, ఆఖరికి దొంగతనాలు చేసేస్తున్నావా అని. తను దొంగతనాలు చేస్తున్నాననే బాధపడుతున్నాడు, తనకు కూడా స్వతహాగా వాళ్ళు ఏం దొంగతనం చేస్తున్నారో తెలియదు తనకి, బట్ ఎప్పుడైతే తెలిసిందో తనకి కుమిలిపోయాడు ఇంకా. తెలియడంతో పాటు తన ఊరు ఏ తల్లికైతే తను దూరంగా పంపించేయాలి చదివించుకో అని చెప్పాడో ఆ తల్లి బిడ్డే చనిపోవడం ఇంకా హార్ట్ బ్రేక్ అయిపోయింది తనకి, అందుకే తను అంత స్టెప్ తీసేసుకున్నాడు. ఇంకా లేదు, మృగాలుగా మారిపోయావు, మనకి చెప్పినా కూడా వినట్లేదు మీరు, మృగాలుగా మారిపోయావు. హీరోయిక్ సీక్వెన్సెస్ అందరికీ ఇష్టమే కానీ బికాస్ ఈజ్ ఎ మాస్ హీరో అగ్రెసివ్గా, నాకు ఆయనలో ఉన్న ఎమోషన్స్ అయితే ఇష్టం. బీయింగ్ డైరెక్టర్ కొడుకుతో చెప్పేది కానీ దట్స్ వెరీ ఎక్సెల్స్, నాకు ఆయన మీద నాకు ఆ పట్టు దొరికేది అప్పుడు. డాన్స్లు ఫైట్లు వార్నింగ్ సీన్లు గొప్పడు ఎలాగే చెప్పడం వీ నో ఆయన చేసేస్తారని, బట్ ఆ కొడుకుతో చెప్పే సీన్లో ఆ పాజెస్, నిజంగా ఆయనకు గొప్ప కథ లేదేమో అన్నట్టుగా చెప్తారు ఆయన. తర్వాత ఆ తల్లి దగ్గరకు వచ్చి నీ కళ్ళలో చూసి చెప్పాల్సిన మాట నీ కాళ్ళ వైపు చూసి చెప్తున్నానమ్మా,
అంటే ఆ కళ్ళు చూడలేడు, ఓన్లీ హీ కెన్ డూ.